రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాధ్యత తాము తీసుకుని రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ గెలవబోయేది కూటమి అభ్యర్థులేనని రాష్ట్రంలో కూటమి అధికారం చేపడుతుందన్నారు. రాష్ట్రంలో చిన్నపిల్లలతో సైతం జగన్ గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. గంజాయి అమ్మిస్తున్నారని ఒక అమ్మాయి కేంద్రంలో ఫిర్యాదు చేస్తే ఆమె వేలు తీసేశారన్నారు. జగన్ పద్మభూషణ్ అవార్డు పొందిన చిరంజీవి లాంటి వ్యక్తిని సైతం విమర్శిస్తున్నారని అన్నారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని జగన్ కు చిరంజీవిని పవన్ ను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసంగా చేశారని, టీడీపీ హయాంలో 60 రూపాయలు ఉండే క్వార్టర్ లిక్కర్ ఇప్పుడు 200 రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. నకిలీ మద్యాన్ని క్వార్టర్ 200కి అమ్ముకుంటున్న జగన్ కు పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పవన్ ను విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. పవన్ కు రాజకీయాలు పనిలేదని, అయినా రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తున్నారని అన్నారు. సంపద సృష్టించే పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అన్నారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ఈ సభలో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్, జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఉన్నారు. వృద్ధులందరికీ ఆమె ఇస్తున్నాను. నేను ఒకటే ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా, రేపు మొదల తారీఖున వాలంటీర్స్ కాకుండా సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఇంటింటికి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన హామీ 4000 రూపాయలు పింఛన్ ఇస్తాం, ఏప్రిల్ నుంచే ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే మళ్ళా 2 నెల 3 నెల ఇస్తాం. డోర్ డెలివరీ ఇచ్చే బాధ్యత మాదని వీళ్ళందరికీ ఆమె ఇస్తున్నాం. పింఛను పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 200 రూపాయలు పింఛను 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా అందరికీ ఇంటి జాగా ఇస్తాం. ఏదో ఇల్లు కట్టా అన్నాడు, ఇల్లు కట్టాడా గూళ్ళు కట్టాడమ్మా? ఆ ఇంట్లో పడుకోవడానికేనా? అందుకే నేను కట్టిన టిట్కో ఇల్లు చూస్తే బ్రహ్మాండమైన ఇల్లు కట్టా. ఇప్పుడు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి 2 కానీ 3 సెంట్లు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు కట్టిస్తాం, టిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం. ఇవి చేస్తూనే మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్న ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు అభ్యర్థుల్ని, జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ, పోరాట యోధుడు నెహ్రూ, అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు. చాగల్ నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా వెనకాన పడి తీసుకొచ్చాడు. పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజుట్లోనే పుష్కర వచ్చింది. తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జగ్గంపేటలో ఆమె ఇస్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి 1 రాష్ట్రంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా, నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 2 పాయింట్లు యాడ్ చేయమని కూడా కోరారు, అవి కూడా యాడ్ చేస్తున్నాం. ఈరోజు ఇద్దరం కలిసి కనీసం టాప్ 10 కింద తీసుకుని అన్ని వర్గాలకు మేనిఫెస్టో ఇస్తాం. కొన్ని ఫోకస్గా కొన్ని పాలసీలు తీసుకొస్తాం. మొట్టమొదటి సూపర్ 6లో మా ఆడబిడ్డలు మహాశక్తి.
నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నాం. ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 90,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే, చదువుకునే పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తాం, ముగ్గురుంటే 45,000 ఇస్తాం, బాగా చదివిస్తాం, ఎలాంటి ఆంక్షలు లేవు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది. మూడోది నేనే దీపం పెట్టా. ఇప్పుడు గ్యాస్ ఆటకెక్కింది, రేట్లు పెరిగిపోయినాయి, అందుకే ఆలోచించా మళ్ళీ మా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సులు ఎక్కండి, మా పేరు చెప్పండి, ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డలకు పిలిపిస్తున్నా. మీరు ఉద్యోగానికి పోయి రావాలన్నా, తల్లి ఇంటికి పోయి రావాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడికి పోయినా ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా మా తమ్ముళ్ళకి డిఎస్సి పైన మొదటి సంతకం, యువగళం, 3,000 నిరుద్యోగ మృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. న్యాయవాదులు, న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని, సిబిఐ కేసులో ఉన్నవాళ్ళని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నాడంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు? ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తమిళ్లో ఇదే కాదు, ఆడబిడ్డలు అడుగుతున్నా, రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు, మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడు తల్లి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, ఇతనికి డబ్బుల పిచ్చి, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం. ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా. ప్రియతమ సోదరి సోదరిమణులారా, 42 సంవత్సరాల బట్టి మీ భుజాల మీద ఎక్కించుకుని నన్ను ఎంత వాడిని చేయడానికి కారణభూతులైనటువంటి మీ అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా సోదరులారా. ఈరోజు సమావేశం చాలా సావకాశంగా అవకాశంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎన్నికల సమావేశాలంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు, సమయాభావం చాలా తక్కువగా ఉంది. సార్కి మరి కాలాన్ని మనం వృధా చేయనటువంటి పరిస్థితి ఉంచాలి. కాబట్టి ఈరోజు అవకాశాలంతా సమయాన్నంతా కూడా మనం మన ప్రియతమ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే దశ దిశ నిర్దేశించగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి అవకాశాన్ని ఇద్దామని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. మీకు ఏదైతే నేను తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను 4 సమస్యలు నేను ప్రామాణికంగా పెట్టుకున్నా. ఆ 4 సమస్యలనే నేను ఈనాడు సార్ ముందు విన్నవించి వాటిని మనకిచ్చే విధంగా అభ్యర్థించి మీ అందరి ఓటర్ని కూడా అభ్యర్థిస్తున్నా సోదరులారా. సార్, మా నియోజకవర్గం భారతదేశంలో మరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా సుసంపన్నమైనటువంటి ప్రాంతమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఇది అభివృద్ధి జరిగింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి జరిగింది అని చెప్పగలను నేను. మరి అలాగే ఇవాళ చిరు స్వార్థంతో చివరిసారిగా ప్రజాప్రతినిధిగా మీతో పనిచేయాలనేటటువంటి తపనతో ఇవాళ నా నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం అభివృద్ధి చేయడం కోసం 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. రేపు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, 100% నిజం.
మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నేను మీ వెంట పడతా. మీకు తెలుసు నన్ను పని రాక్షసుడు అంటారు మీరు. నాకు పని కంటే వేరే అవసరం లేదు. ఒకటి, ఈ ప్రాంతానికి ఉన్నత విద్యా సౌకర్యాన్ని కల్పించాలి. రెండవది, ఉన్నతమైనటువంటి వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి సామాన్యుడికి ఉచితంగా అందించే వైద్యాన్ని ఇవ్వాలి. మూడు, మరి మనం తెచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ వేళ మూలపడ్డాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. నాలుగు, ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నిరుద్యోగ సమస్య తీరాలి అనుకుంటే ఒక నాలుగు పెద్ద పరిశ్రమల్ని మా నాలుగు మండలాలకి ఇవ్వాలి. కాబట్టి ఈ నాలుగు అంశాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. నేను మా ప్రజలకు మాట ఇచ్చాను. నా మాటను ఎప్పుడూ నిలబెట్టేటటువంటి నాయకుడిగా మీరు నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి ఇస్తారనేటటువంటి ఆశతో ఆప్యాయతతో మీకు ఈ అభ్యర్థనని ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.